పూర్వకాలం స్కాట్లాండ్లోని ఒక గ్రామంలో జరిగిన కథ ఇది. ఆ గ్రామంలో మార్గరెట్ అనే ఒక యువతి ఉండేది. ఆమెకి ఒక పాడి కేంద్రం కూడా ఉండేది. మార్గరెట్ ఎప్పుడూ విచారంగా ఉండేది. తన జీవితంలో ఆనందమే లేదంటూ బాధపడుతూ ఉండేది. నేను రాగానే అటు వెళ్ళాలని నీకు తెలీదా ఇడియట్? పెద్ద బండని జరిపినట్టు రోజు నిన్ను పక్కకి నెట్టి పాలు పిండాల్సి వస్తుంది. ఒకరోజు ఈ బుర్ర తక్కువ పశువులతో నేను వేగలేకపోతున్నాను. ఎప్పుడు ఇవి నా ప్రాణాలు తోడేస్తున్నాయి. ఈ పాలు పిండే జీవితం ఘోరంగా ఉంది. యువరాణిగా పుట్టుంటే ఈ కష్టాలేవి ఉండేవి కాదు. అంతలో అక్కడికి ఒక ముసలావిడొచ్చింది. స్టూళ్ళు మార్గరెట్, స్టూల్ తీసుకో. ఈరోజు అందరూ నాకు చిరాకు తెప్పిస్తున్నారు. ముసల్దానా మర్యాదగా వెళ్ళిపో, చెప్పేది నీకే. నాకెలాంటి స్టూల్స్ అక్కర్లేదు. ఇలా చూడు, ఇందులో నీకు తెలియని మ్యాజిక్ ఒకటి ఉంది. ఏంటి? ఈ స్టూల్లో మ్యాజిక్ ఉందా? నేను చెప్పేది నిజం. నేను చెప్పినట్టు చేస్తే నీకే తెలుస్తుంది. ఆ స్టూల్ వేసుకొని ఆవు పక్కనే కూర్చో అని ఆ ముసలావిడ చెప్పడంతో మార్గరెట్ అలాగే చేసింది. వెంటనే ఆమె ఆశ్చర్యపోయింది. నేను నమ్మలేకపోతున్నాను. ఇది కళ నిజమా? చెప్పవ్వా, దీనికి బదులుగా నీకేం కావాలి? నువ్వు నాకు ఏమీ ఇవ్వక్కర్లేదు. నీ పశువుల్ని దయతో చూసుకుంటే చాలు. అలా చేయకపోతే ఈ స్టూలు నిన్ను ఖచ్చితంగా శిక్షిస్తుంది. జాగ్రత్తగా ఉండు. నువ్వు చెప్పినట్టే చేస్తానవ్వా. మార్గరెట్ అలా చెప్పడంతో వెంటనే ఆ ముసలావిడ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ మరుసటి రోజు, దీన్ని సులువుగానే నెట్టగలనని అనుకుంటున్నాను. బండదానా, పక్కకి జరుగు. ఈ నీళ్లని నీకోసమే తెచ్చాను, జరగవే, పక్కకి జరుగు. ఆహా, ఇప్పటికి కూర్చోగలిగాను. ఓ మై గాడ్, ఏం జరుగుతుంది? నేను దీనికి అతుక్కుపోయాను. ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? నన్ను వదిలిపెట్టు. అయ్యో, దయచేసి నన్ను వదిలిపెట్టు. ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? వద్దు ప్లీజ్. మార్గరెట్ బలే బలే ఎగురుతుందే. ఈ విధంగా ఎగురుకుంటూ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? జంపింగ్ స్టూల్ కదా, చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా బాగుంది. అలా స్టూల్ ఆమెని టౌన్ మొత్తం తిప్పి మళ్ళీ పొలం వైపుకి తీసుకువెళ్ళింది. దాంతో టౌన్ లో ఉన్న వాళ్ళంతా కూడా కేరింతలు కొడుతూ మరీ ఆమె వెనకే వచ్చారు. మీరందరూ నన్ను చూసి నవ్వటం కాస్త ఆపుతారా? అలా చాలా కాలం తర్వాత మార్గరెట్ తన గురించి బాధపడడానికి బదులుగా మనస్ఫూర్తిగా నవ్వింది. ఆ రోజు నుంచి ఆమె పశువుల పట్ల దయతో ఉంటూ సంతోషంగా జీవించడం మొదలుపెట్టింది. అనగనగా ఒక ఊర్లో ఇద్దరు అన్నదమ్ములుండేవారు. చిన్నప్పటి నుండి వాళ్ళు కలిసి పెరిగారు. అన్న రాజీవ్ చాలా జుత్తులు మారి, కానీ తమ్ముడు అలాంటి వ్యక్తి కాదు. ఒకరోజు రాజీవ్ డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సంజీవ్ పేద అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
దృష్టిలో చూడు తమ్ముడు, నేను నా భార్య ఇంటికి వెళ్ళిపోతున్నాను. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనూ నా దగ్గరికి సహాయం కొరకు రావద్దు. ఆ జుత్తులు మారినన్న ఆ మాట చెప్పి వెళ్ళిపోయాడు. మనం బ్రతకడం కోసం ఏం చెయ్యాలి? మన దగ్గర ఇళ్ళు తప్ప ఇంకేమీ లేదు. మీరేం బాధపడకండి, మన ఇంటి చుట్టూ ఉన్న స్థలంలో చెట్లు నాటి వాటి పంటతో జీవిద్దాం. అలా దంపతులు వ్యవసాయం చేస్తూ ప్రశాంతంగా జీవితాన్ని సాగిస్తున్నారు. ఒకరోజు ఒక రంగుల పిచ్చుకొకటి సంజీవ్ ఇంటి దగ్గరికి వచ్చింది. దానికి ఒక కాలు విరిగిపోయింది. అయ్యయ్యో, పాపం పిచ్చుక కదా. ఆగండి, నేను దానికి ఏదైనా వైద్యం చేస్తాను. ఆ దంపతులు ఆ పిచ్చుక గాయానికి కట్టుకట్టారు. అది తగ్గేంత వరకు ఉండమని ఒక పెద్ద పెట్టి కూడా సిద్ధం చేశారు. ఇలాంటి పిచ్చుకని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అవును, ఇది చాలా అందంగా ఉంది. కొన్ని రోజులకే ఆ పిచ్చుక కాలిగాయం పూర్తిగా నయమైపోయింది. అది వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంత్రం ఆ పిచ్చుక ఒక చిన్న సంచిని ఆ దంపతులింట్లో ఉంచి వెళ్ళిపోయింది. ఇలా చూడు, ఆ దయగల పిచ్చుక మన కోసం గుమ్మడి గింజలను పెట్టి వెళ్ళింది. బాగుంది, వీటిని మనం మన తోటలో నాటుకుందాం. ఆ దంపతులు ఆ గింజలు నాటి నీళ్లు పోశారు. మరుసటి రోజు ఉదయానికి ఓహో, ఇది మాయలా ఉందే. ఈ గుమ్మడికాయలు ఒక్కరోజులోనే ఇంత పెద్దవైపోయాయి. అద్భుతం, ఒకదాంతో మనం వంట చేసుకుందాం. అవును అవును, నాకు అలాగే అనిపిస్తోంది. సంజీవ్ ఆ గుమ్మడికాయని కోశాడు. అందులో బంగారం చూడగానే వాళ్ళు మిగతా గుమ్మడికాయలను కూడా కోసి చూశారు. అన్ని గుమ్మడికాయల్లోనూ బంగారం, విలువైన ఆభరణాలు కనిపించాయి. ఆ బంగారం ఆభరణాలతో ఆ దంపతులు కనీ విని ఎరుగని ధనికులైపోయారు. ఈ సంగతి రాజీవ్ అతని భార్యకి తెలిసిపోయింది. అలా జరగడానికి వీల్లేదు. ఎలాగైనా నువ్వు వెళ్ళే ఆ మ్యాజిక్ పిచ్చుకను పట్టుకొని దాని కాలు విరిచి నా దగ్గరికి తీసుకొనిరా. ఆ సర్వెంట్ వాళ్ళు చెప్పినట్టే చేశాడు. అంతకు ముందు జరిగినట్టే మళ్ళీ జరిగింది. రాజీవ్ అతని భార్య ఆ గింజల్ని దగ్గరుండి నాటించారు. ఆ రాత్రంతా కూడా నిద్రపోలేదు. ఆ మరుసటి రోజు మనం ధనవంతులమైపోయాం, ధనవంతులమైపోయాం, రాజీవ్ సంతోషంగా అరిచాడు. ఆ దంపతులు ఆ గుమ్మడికాయల్ని కోశారు. ఆ వెంటనే అందులోంచి పొగలు రావడం మొదలైంది. తర్వాత వాళ్ళ సంపద మొత్తం పోయింది. ఆ దంపతులు కటిక పేదవాళ్ళుగా మారిపోయారు. ఇంకా చాలా కథలు చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్నేహితులు కుటుంబస్తులతో కలిసి మ్యాజిక్ బాక్స్ వీడియోస్ ని ఎంజాయ్ చేయండి. మ్యాజిక్ బాక్స్ తెలుగు, సంతోషంగా ఎన్నో విషయాలు నేర్చుకునే చోటిది. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.